అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు, ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు, కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తొలకడు, మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం. ఈ 56 నెలల్లో మనము ప్రజల, పేద ప్రజల మీద ప్రేమతో బాధ్యతతో అమలు చేస్తా ఉన్న ఆ పథకాలు, ఆ స్కీములే మనకు బాణాలు, మనకు వస్త్రాలు. ఈ యుద్ధంలో 175కు 175 టార్గెట్, 175కు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి, మనం ప్రతి ఊరికి, మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనకు అంతటి గొప్ప విజయాన్ని అందించే అంశాలేమిటో మీ అందరితో కూడా పంచుకునేందుకు ఇక్కడ ఈ భూమిని, ఈ భీముని పట్నంలో ఈరోజు సమావేశమయ్యాం ఇక్కడ అందరం కూడా. ఈ సమావేశం 2024 ఎన్నికల్లో మన పార్టీ జైత్ర యాత్రకు మరో 25 ఏళ్ల పాటు మన సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగింపునకు సన్నాహక సమావేశం ఈరోజు ఇక్కడ ఈ భీముని పట్నంలో జరుగుతూ ఉంది. ఈ సమావేశం మన పార్టీని భుజాన మోస్తా ఉన్న కార్యకర్తలు, లీడర్లు, అభిమానులకు, ఆత్మీయులకు మరింత ఆత్మవిశ్వాసం నింపే సమావేశం ఈరోజు ఈ భీముని పట్నంలో జరుగుతూ ఉంది. ఈ సమావేశం మేనిఫెస్టో ద్వారా మనమిచ్చిన ప్రతి మాట అధికారంలోకి వచ్చిన తరువాత త్రికరణ శుద్ధితో ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చిన పార్టీగా మీతో నా ఆలోచనలను పంచుకునేందుకే ఈ సమావేశం. గతంలో ఎప్పుడైనా కూడా గమనిస్తే ఎన్నికలకు ముందు పార్టీలు మేనిఫెస్టో అని చెప్పి, ఎన్నికల ప్రణాళిక అని చెప్పి రిలీజ్ చేస్తాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేస్తా ఉన్న సాంప్రదాయాన్ని మనం చూసాం.
మొట్టమొదటిసారిగా నేను చెప్తా ఉన్నా, మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది అని చెప్పి. మనం మార్చాము కాబట్టి, ప్రజలకు మనం దగ్గరయ్యాము కాబట్టి, ప్రతి ఇంట్లోనూ మీ బిడ్డను, మీ వైఎస్ఆర్ మీ బిడ్డను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తమ పార్టీగా ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి, చంద్రబాబు లాంటి 75 ఏళ్ళ వయసు మళ్ళిన నాయకుడు, ఆ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతూ ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబుకు తాను ఫలానా మంచి పని చేశానని కాని, తాను ఫలానా మంచి స్కీమును తెచ్చానని కాని చెప్పలేక మళ్ళీ కొత్త వాగ్దానాలతో గారడీ చేయాలని చూస్తున్నాడు అని అంటే దానికి అర్థమేమిటి? దానికి అర్థమేమిటో తెలుసా? దానికి అర్థం ప్రజల్లో వారు లేరు అని. దానికి అర్థం వాళ్ళు ప్రజల్లో లేరని చివరికి 2019లో వచ్చినన్ని ఆ 23 స్థానాలు కూడా వాళ్లకు రావని. స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు వాళ్లకు అభ్యర్థులు కూడా లేరని. మరో మరోవంక మన పార్టీని చూడండి, మరోవంక మన పార్టీని చూడండి. మన పార్టీ చరిత్ర ఓ విప్లవ గాత, మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయ గాత, మన భవిష్యత్ సామాజిక వర్గాల ఇంద్రధనస్సు. మనది వయసుతో పాటు మనసు భవిష్యత్తు ఉన్న పార్టీ మనది. మనది గడిచిన 56 నెలల్లో మనది గడిచిన 56 నెలల పాలనలో అన్ని రంగాల్లోనూ చిత్తశుద్ధితో సంక్షేమము, అభివృద్ధి ఈ రెండు కూడా సరికొత్త రికార్డును సృష్టించిన పార్టీ మనది. మన పార్టీ మేనిఫెస్టోను, ప్రజలకిచ్చిన వాగ్దానాలను ఏకంగా 99% నెరవేర్చిన పార్టీ మనది. ఇవాళ నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, మీ బిడ్డగా చెప్తా ఉన్నాను, మీ అన్నగా చెప్తా ఉన్నాను, మీ తమ్ముడిగా చెప్తా ఉన్నాను, గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. మోసాన్ని నమ్ముకోలేదు, అబద్ధాన్ని నమ్ముకోలేదు మీ బిడ్డ. మనం చేసిన మంచిని, ఇంటింటికి చేసిన అభివృద్ధిని నమ్ముకొని ఈరోజు ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్తా ఉన్నాడు మీ బిడ్డ అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మనది పేదరికము, అసమానతల సంఖ్యలను, పేదరికము అసమానతల సంఖ్యలను బద్దలు కొట్టి ప్రతి పేద కుటుంబానికి మంచి చేస్తూ
21వ శతాబ్దంలోకి ఆ పేదలందరినీ కూడా నడిపిస్తా ఉన్న మనసున్న బాధ్యత గల ప్రభుత్వం మనది అని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. మీరే చూడండి, ఇంటింటికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతి పేద కుటుంబానికి వివరించండి. 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద కూడా బాధ్యత పెడతా ఉన్నాను. ఇంటింటికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతి పేద కుటుంబానికి వివరించాలి. మరో 70 రోజుల్లోనే ఎన్నికలు. ఈ యుద్ధం అబద్ధానికి నిజానికి మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది. మోసానికి విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాలి. మీరే చూడండి, 650 వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారి 2014 మేనిఫెస్టోలో ఆయన